నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఏం రెసిపీ చూపిద్దాను మీ ముందుకు వచ్చానంటే ఉసిరికాయతో పెట్టుకునే నిల్వ పచ్చడి అండి, ఉసిరావకాయ అంటాం దాన్ని. ఆ రెసిపీ చూపించబోయే ముందు నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. మనకందరికీ ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి అంతకుముందు తెలిసినా తెలియకపోయినా ఈ సి విటమిన్ కంటెంట్ ఫ్రూట్స్ గురించి, వెజిటబుల్స్ గురించి పరిశోధనలు చేసి మరీ అందరూ అది వాడుకోవటం అనేది అలవాటైంది. దాంట్లో మనం చూసుకుంటే పాత రోజుల నుంచి కూడా ఉసిరికాయ అనేది మన ఆహారంలో ఈ సి విటమిన్ పుష్కలంగా ఉండేటువంటి ఒక కాయ. దాన్ని మనం రెగ్యులర్గా ఒక పచ్చడి రూపంలోనో లేకపోతే వాటిని క్యాండీస్ లాగా చేసుకొని, పంచదార క్యాండీస్ లాగా చేసుకొని, ఇప్పుడు మనకి మందుల షాపుల్లో కూడా, ఆయుర్వేదిక్ షాపుల్లో అక్కడ దొరుకుతున్నాయి డబ్బాలు, అలాంటి ఒక రోజు ఒక ముక్క తింటాము. లేకపోతే ఉసిరికాయ ముక్కల్ని ఉప్పు పసుపు కలిపి ఎండబెట్టి బుగ్గను పెట్టుకొని నమలటం, ఉసిరికాయతో జ్యూస్ తీసుకొని తాగటం, ఇలా రకరకాలుగా ఉసిరికాయని రెగ్యులర్గా మనం తీసుకునే ఆహార పదార్థాలుగా ఒక భాగం అయిపోయిందండి. ఎందుకంటే ఇమ్యూనిటీ బూస్టర్ లాగా చెప్తున్నారు. అయితే ఇది పూర్వీకుల మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఈరోజు వచ్చింది కాదు, దాని ప్రాధాన్యత వాళ్ళకి తెలిసే. అప్పట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక ఉసిరి చెట్టు పెంచుకోవటం, ఆ ఉసిరికాయని మొదటి అన్నం తినే ముందు మొదటి ముద్దలో ఆ ఉసిరికాయతో చేసినటువంటి తొక్కుడు పచ్చడి, అంటే ఉసిరికాయలు ముక్కలు పసుపు ఉప్పు వేసి దంచి పచ్చడి పెట్టుకొని దాంట్లో ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొద్దిగా కొద్దిగా మిరపకాయలు వేయించుకొని పచ్చడి చేసుకోవటం, అది లేకపోయినా ఆ ఉప్పు పచ్చడి అయినా మొదటి ముద్దలో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినటం అనేది అది ఒక అలవాటుగా ఉండేది. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో పాటిస్తూనే ఉంటారు, చాలా మంచిది. ఇక్కడ నేను ఉసిరికాయ ఇంపార్టెన్స్ చెప్పడానికి రాలేదు, అందరికీ తెలిసిందే. కాకపోతే ఒక చిన్నది షేర్ చేసుకుంటాను మీతో. ఆదివారం ఒక్కరోజు తప్ప మిగిలిన రోజులు ఎప్పుడైనా ఆ ఉసిరికాయ పచ్చడి కానీ ఏదైనా తినచ్చు అంటారు. ఆదివారం మాత్రం ఆ మాట కూడా వాడకూడదు అని ఒక నానుడి మనకి మన సమాజంలో వాడుకలో ఉంది. ఆ ఉసిరి అనే పదం కూడా వాడకూడదు అండి. ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే నల్లకాయ, నల్ల పచ్చడి అలా చెప్తాం, చెప్పమని అన్నారు మన పెద్దవాళ్ళు, అలాగే ఫాలో అవుతున్నాం. ఎందుకు అంటే అందులో ఒక చిన్న సైంటిఫిక్ మెడికల్గా ఏంటంటే ఏ విటమిన్స్ అయినా ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. సి విటమిన్ కనుక ఎక్కువైందనుకోండి, మనం ఎంత కాల్షియం తీసుకున్నా కూడా ఎముకలకి పట్టుకునే తత్వం పోయి అవి పెళుసుబారిపోతాయి. అందుకని అది దృష్టిలో పెట్టుకొని మన పెద్దవాళ్ళు రోజు తినటం అనేది కొంతవరకు మంచిది కాదు, కాబట్టి వారంలో ఒకరోజన్నా ఉసిరికాయ జోలికి వెళ్లకుండా ఉంటే మనకి కావలసిన సి విటమిన్ కావలసిన పర్సంటేజ్లో శరీరంలోకి వెళ్తుంది, ఒకరోజు ఆపేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పెట్టుండొచ్చని నేను అనుకుంటున్నాను. అంతకుమించి ఆదివారం తినకూడదనే దాంట్లో ఇంతకుమించి పెద్ద లాజిక్ అయితే ఏమీ లేదు. కాబట్టి వారంలో ఒకరోజు ఆపేసేయండి. ఆదివారం అనే కాదు, మీకు ఏ రోజు తెలుసుకుంటే రోజు తినే కన్నా కూడా ఒకరోజు ఆపేసి మిగిలిన 6 రోజుల్లో కొద్దిగా కావలసిన మోతాదులో తీసుకుంటూ ఉంటే ఈ ఉసిరికాయ అనేది చాలా శరీరానికి చాలా మంచి చేసేటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఒక న్యాచురల్గా ప్రకృతి పరంగా దొరికేటువంటి ఒక పండు. ఉసిరి పండు అనము కదా, ఉసిరికాయనే అంటాము. దాంతో రకరకాలుగా రకరకాల ప్రాంతాల వాళ్ళు రకరకాల రెసిపీలు చేసుకుంటారు. నేను ఏ విధంగా ఉసిరికాయలతో ఆవకాయ పెట్టుకుంటాననేది నా పద్ధతిలో నేను చూపిస్తాను. కొంతమంది పచ్చడాలు అయ్యంత అయిన తర్వాత పోపులు తిరగమూత కూడా వేసుకుంటారు, నేనైతే పోపు వేయనండి. ఇక్కడ నేను ఇంగువ వేసి చూపించాను. కొంతమంది వెల్లిపాయలు వేసుకుంటారు, వెల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఇంగు వద్దు, ఇంగు వేసుకునే వాళ్ళు వెల్లిపాయలు వద్దు, ఆ రెండు ఆప్షనల్గా మీరు చూసుకుంటూ నా రెసిపీని ఫాలో అవ్వండి. రెసిపీ చూసేద్దామా రండి. మామూలుగా మనకి కార్తీక మాసంలోనే దొరికేటువంటి కాయలు, తర్వాత సంవత్సరంలో మనకి ఎప్పుడు కూడా దొరకవు. అప్పుడప్పుడు కొన్ని నెలల్లో కనిపించిన మంచి ఉసిరికాయ, నాటుకాయ కావాలి, పచ్చడికి ఉపయోగపడే కాయ అంటే కార్తీక మాసంలో మాత్రమే దొరికేటువంటి కాయలు ఇవి. దీంతో పెట్టుకునే నిల్వ పచ్చడి ఆవకాయ అంట. ఆవకాయ మనం మామిడికాయలతో పెట్టుకున్నాడు, ఉసిరికాయతో పచ్చడి, నిల్వ పచ్చడి ఉసిరావకాయ అంటాం దాన్ని, అది చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి. మామూలుగా మన పెద్దవాళ్ళు ఊరగాయలకి చెప్పే రేషియో ఎలా ఉంటుందంటే కిలోకి 1/4 కిలో అంటారు. అంటే 1/4 కిలో ఉప్పు, 1/4 కిలో కారం, 1/4 కిలో ఆవుపిండి, ఆ లెక్కలో వేసుకుంటారు. నూనె సరిపడనంత, కొంతమంది గట్టిగా కొంచెం గట్టిగా చేసుకొని ఎప్పటికప్పుడు నూనె ఫ్రెష్గా కలుపుకుంటారు, కొంతమంది నూనె ఒకేసారి పోసుకుంటారు. ఒకేసారి చేసుకున్నట్టయితే 1/2 కిలో నూనె అయితే పడుతుందండి దీనికి.
పావు కిలో అయితే సరిపోదు, అర కిలో నూనె అయితే ఖచ్చితంగా పడుతుంది. దాన్ని బట్టి నేను మీకు ఇప్పుడు రేషియో పౌడర్స్ రేషియో చూపిస్తాను. ఇవి అర కిలో కాయలు. ఈ కాయల్ని ఏం చేశానంటే చాకుతోటి చిన్న ఘాట్లలాగా పెట్టుకొని చిన్న చిన్న ఘాట్లలాగా పెట్టుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే కాయ పళ్ళంగానే మనం వేయించుకోవాలి, ముక్కలు చేసుకోవడానికి బాగుండదు. చాకుతో ఏం చేశానంటే ఇలా చిన్న ఘాట్లలాగా పెట్టుకున్నాను. ఎందుకంటే నూనె లోపలికి వెళ్ళి వేయించినప్పుడు నూనె లోపలికి వెళ్ళి కాయ వేగాలి కాబట్టి చిన్న ఎక్కువ పెట్టకూడదు. ఒకవేపు ఒకటి, ఒకవేపు ఒకటి, ఓన్లీ రెండు ఘాట్లు మాత్రమే పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నా. ఇక మనం ఉప్పు కారానికి వస్తే ఇది నేను చూపించే ఈ గిన్నె 200 grams పడుతుందండి, దగ్గర దగ్గర 1/4 kilo పడుతుంది. ఇది నేనేం చెప్పాను, అర కిలోకి మనం తీసుకున్న లెక్క ప్రకారం కిలోకి 1/4 kilo అంటే అర్ధ పావు అంటే 100 నుంచి 150 grams మధ్యలో 125 grams వేసుకోవచ్చు. నాకు ఇదే కొలత ఎప్పటి నుంచో. కిలోకైతే దీని నిండా వేసుకుంటాను ఈ కప్పుకి, అర కిలోకైతే ఈ కప్పుకి సగానికి వేసుకుంటాను ఏదైనా ఉప్పు కారం ఆవు పిండి. ఆ లెక్కతో మీకు చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు అర కిలో కాయలకి మీరు 100 gramsల కన్నా కొంచెం ఎక్కువగా 120 grams ఉప్పు, 120 grams ఆవు పిండి, 120 grams కారం తీసుకున్నారనుకోండి, కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోతుంది. అలాగే కారం కూడా గిన్నె కొలతండి, నేను స్పూన్స్ కొలత చెప్పట్లేదు. ఉప్పు ఎంత తీసుకున్నామో కారం కూడా అదే కొలత వేసేసుకున్నా. అలాగే ఆవు పిండి ఇది కూడా సేమ్, అలాగే 1/2 గిన్నె. నేను ఎప్పుడు ఇట్లా చిన్న చిన్న పచ్చడి ఆవకాయకి అంటే పెద్ద పచ్చడి కాబట్టి దీన్ని ఫాలో అవ్వను, కానీ ఒక దోస ఆవకాయ కానీ, ఉసిరి ఆవకాయ కానీ, లేకపోతే పండుమిరపకాయలు కానీ ఇలాంటివి పెట్టేటప్పుడు నేను ఈ గిన్నె కొలతతోనే పెట్టుకోవడం నాకు అలవాటు. ఒక 1/2 గిన్నె ఆవు పిండి, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి కరెక్ట్గా కొలతగా వేసుకుంటాము. కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ రావాలంటే కొంచెం జీలకర్ర పొడి వేసుకోవచ్చు, ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు. అలాగే మెంతి పిండి కూడా ఒక 1/2 టీ స్పూన్ రుచికి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు, కానీ వేస్తే బాగుంటుందని నేను వేస్తాను. అలాగే ఈ 1 స్పూను పసుపు వేసుకోండి. ఈ స్పూన్ చూసారా, చిన్న స్పూన్ ఉన్నది పసుపు డబ్బాలో, పసుపు వేసుకోండి. అలాగే ఇంగువ పొడి, ఇంగువ కమ్మగా ఉంటుంది కాబట్టి ఇంగువ లేనిదే అసలు ఈ ఊరగాయలకి రుచి రాదండి. ఇంగువ పొడి ఇక్కడ పచ్చిది కలుపుకొని నూనెలో వేగిన తర్వాత వేడి నూనెలో వేస్తాం కాబట్టి ఈ పొడిలో మీరు ఇంగువ కలిపేసుకోండి. ఎవరైనా వెల్లిపాయలు వేసుకోదలుచుకున్న వాళ్ళు ఇంగువ బదులుగా వెల్లిపాయలు ఒలుచుకొని వెల్లి రెబ్బలు వేసుకోవచ్చు. నేను ఊరగాయలో వెల్లిపాయలు వేయనండి, అందుకని ఇంగువ కలుపుకున్నాను. ఈ పొడి అంతా చక్కగా కలిపి పెట్టేసుకోండి. అదొకటి నేను చెప్పాను కదా, కార్తీక మాసంలో పెట్టుకొని తింటాం కాబట్టి ముందు అసలు ఊరగాయలో వెల్లిపాయలు వేయను. అది కూడా ఒక రీజన్ ఏంటంటే కార్తీక మాసంలో పెట్టుకునే పచ్చడి కాబట్టి ఉల్లిపాయ వెల్లిపాయ టచ్ చేయకుండా చేసుకుంటాం కాబట్టి ఈ నెల దీంట్లో నేను వేయట్లేదు. వేసుకునే వాళ్ళు వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఆ వెల్లిపాయలు ఎప్పుడు వేసుకోవాలంటే నూనెలో కాయలు వేగేటప్పుడు వేసుకోవచ్చు, దించేసే ముందు కొద్దిగా మగ్గడానికి. ఇలా నేను పొడులన్నీ కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ కాయల్ని నూనెలో వేయించుకుంటాను. ఇక్కడ మీకు చెప్పినట్టు నేను 1/2 కిలో నూనె పెట్టుకున్నానండి, పల్లి నూనె అండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, పల్లి నూనె. నువ్వుల నూనె కన్నా కూడా పల్లి నూనె బాగుంటుంది ఈ పచ్చడికి. కాగిన తర్వాత మెల్లగా ఈ కాయలన్నీ వేసుకుందాం. మూత పెట్టి మాత్రం వేయించొద్దు, మూత పెడితే నీరు ఆవిరి దిగుతుంది, మూత పెట్టకుండానే వేయించుకోవాలి. బాగా మెత్తగిల్లక్కర్లేదు, కొంచెం నేను చూపిస్తాను ఎంతవరకు వేగాలనేది. ఇలా ముందు కాయలు చక్కగా వేసుకొని బాగా తిప్పకండి, 1-2 సార్లు తిప్పితే సరిపోతుంది. బాగా తిప్పితే కాయలన్నీ విడిపోయే అవకాశం ఉంది ముక్కల కింద, ఎందుకంటే మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, 2 ఘాట్లు. ఇలా వేసుకొని అది ఇప్పుడు మీరు చూసారు కదా, కాయలు మునగాలి. ఆ లెవెల్లో నూనె వేసుకుంటేనే పచ్చడికి కమదనం ఉంటుంది. ఇది సంవత్సరం పాటు ఉండే పచ్చడి అండి మా. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే చింతపండు గుజ్జు వేసుకుంటారు దీంట్లో. నేనేం చేస్తానంటే చింతపండు గుజ్జు వేయను,
ఎందుకంటే మామూలుగా ఉసిరికాయకి నల్లబడే తత్వం ఉంటుంది కాబట్టి పచ్చడి నలుపు రంగు మారకుండా ఉండాలంటే నిమ్మరసం బాగా పనిచేస్తుందండి. దీంట్లో ఉండే సిట్రిక్ యాసిడ్కి దాంట్లో ఉండే ఎసిడిటిక్ తత్వానికి కరెక్ట్గా సరిపోతుంది. నిమ్మకాయ రసం కనుక పిండుకుంటే పచ్చడి నల్లపడదు. అందుకని ఒక నిమ్మకాయని ఏం చేశానంటే ఇలా రెండు చక్కలుగా పిండేసుకున్నాను. ఇప్పుడు కాదు, కొంచెం బాగా వేగాక దింపే ముందు నిమ్మరసం కనుక పిండామంటే మీకు ఎన్నాళ్ళున్నా సరే ఈ పచ్చడి అయిపోయేదాకా కూడా నల్లపడదు. ఇలా ఒకటి రెండు సార్లు గట్టిగా ఉన్నప్పుడే తిప్పేసుకొని వదిలేయండి. ఒక 5-10 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. ఉడికిన తర్వాత ఆ పొడులు కలుపుకునే ప్రాసెస్ చూపిస్తాను. బాగా వేగినాయండి కాయలు. ఎలా ఎంతవరకు వేగాలంటే ఇప్పుడు ఈ కాయని ఇలా తీసుకొని మనం ఇట్లా పెడితే ఇట్లా కొంచెం మెత్తగా అలిపితే సరిపోతుంది. అంతవరకు ఉండి స్టవ్ ఆపేసుకొని నిమ్మకాయ రసం కొంచెం ఈ స్టవ్ ఆపేసుకొని పై పైన పొంగు తగ్గిన తర్వాత మరీ చల్లారిపోయిన తర్వాత కలపకుండా, కొంతమందికి డౌట్ రావచ్చు నిమ్మకాయ రసం వేడి మీద చేదు ఉంటుందని, అలా ఏం లేదు. నిమ్మకాయ రసంతో చారు కూడా పెట్టుకుంటాము, అవన్నీ మరి ఎందుకున్నాయి కానీ అది కాదు, అది కరెక్ట్ కాదు. నేను ఈ టైంలోనే వేసుకోవాలి నిమ్మకాయ రసం. ఒక నిమ్మకాయ పడుతుందండి ఎందుకంటే 1/2 కిలో కాయలు కాబట్టి. ఈ నిమ్మరసం వేసినందువల్ల కొంచెం ఎక్స్ట్రా పులుపుదనము వస్తుంది, ఈ ఉసిరికాయలు నల్లబడకుండా ఉంటాయి. ఇలా నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకున్నాం కదా, అలా ఆల్రెడీ పై పైన పొంగు ఒక సగం వేడి తగ్గేంత వరకు ఈ నూనె చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పొడులన్నీ ఇందులో కలిపేసుకుందాము. చూసారు కదండి చల్లారిపోయింది నూనె కూడా. పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పొడులు కలుపుకుంటే చక్కగా కలుస్తాయి. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పొడి అంతా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఈ కొంతమంది ఇంట్లోనే ఎండుమిరపకాయలతో కారం వాడించుకుంటారండి సంవత్సరానికి సరిపడా. కొంతమంది ఊరగాయల టైంలో ఈ 3 మ్యాంగోస్ అని లేకపోతే ఇంకొక ఎవరికి తెలిసిన బ్రాండ్స్ వాళ్ళు తీసుకొచ్చుకొని వాడటం జరుగుతుంది. ఏది ఏమైనా కారం అనేది మంచి క్వాలిటీగా తీసుకొచ్చుకుంటే ఊరగాయలకి రుచి అండి, లేకపోతే రుచి రాదు. కారంలోనే ఉంటుంది ఊరగాయకి రుచి అనేది. ఇలా పల్చగా ఉందని అనుకోకండి, కొంచెంసేపు అయ్యేసరికి ఈ నూనెంతా ఈ కాయలు పీల్చేసుకుంటాయి, ఆ కలిపిన పిండి కూడా పీల్చేసుకుంటుంది. కొంచెంసేపు ఒక ఈజీగా 1-2 గంటలు పడుతుంది, అప్పుడు గట్టిగా అయిపోతుంది. మనం ఈ పైపేది తీసుకొని వేసేటప్పుడు నూనె వెళ్ళిపోతుందండి, గట్టిగా లేకుండా పలచగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి అనేది. బాగా చల్లారిన తర్వాత చక్కటి సీసాలోకి తీసుకొని దీన్ని భద్రపరుచుకున్నాం అనుకోండి. నిమ్మకాయ కలిపాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని లేదు. కొంతమంది పచ్చడి బయట ఉంటే ఉసిరికాయ పచ్చడి నల్లబడుతుందని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఈ నిమ్మకాయ రసం కలుపుకున్నాం కదా, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, చక్కగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కానీ మనం ఈ రోజులో కొంచెం కొంచెమే పెట్టుకుంటున్నాం కాబట్టి మహాయితో 6 నెలలు వస్తుంది, అంతకుమించి రాదు, చక్కగా ఉంటుందండి. పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉన్న వాళ్ళు చిన్న చిన్న సీసాలో నిల్వ చేసుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే విడిగా ఉన్నా బాగానే ఉంటుంది. ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలు వాడుకోవద్దు, ఆహారం పాడయ్యే అవకాశం ఉంది. లాంగ్ రన్లో ఉన్నప్పుడు ప్లాస్టిక్లో పెట్టినప్పుడు విష పదార్థంగా తయారయ్యే అవకాశం ఉంది, మనకి తెలుసో తెలియకో తప్పు చేస్తున్నాం. సీసాలు వాడుకోండి, లేకపోతే జాడీలు వాడుకోండి. ఈ కొంచెం దానికి జాడీ అవసరం లేదు, కానీ గాజు సీసాలు తీసుకొచ్చుకొని ఊరగాయలు నిల్వ చేసుకోవడానికి ఉపయోగించుకుంటే ఫ్రెష్గా ఇప్పుడు ఈ క్షణంలో పెట్టుకున్నట్టే ఉంటాయి ఎప్పుడు తిన్నా కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీ నేను చూపించింది లైక్ చేయండి. మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ధన్యవాదాలు.